భారత ఆర్థిక సర్వే 2021 22 పార్టు 3 భారత్ వస్తు వాణిజ్యం ఎగుమతులు 2019 నుండి 20లో భారత్ ఎగుమతుల రాబడి 313.4 బిలియన్ డాలర్లగా నమోదైంది. మొత్తం ఎగుమతుల రాబడిలో పెట్రోలియం ఉత్పత్తుల వాటా అధికం 13.2%. కాగా తర్వాతి స్థానాలలో వరుసగా ముత్యాలు, విలువైన రాళ్ళు 6.6%, డ్రగ్ ఫార్ములేషన్ బయోలాజికల్స్ 5.1%, బంగారం ఇతర విలువైన మెటల్ జ్యువెలరీ 4.4%, ఇనుము ఉక్కు 3% నిలిచాయి. 2020 నుండి 21లో భారత్ ఎగుమతుల రాబడి 291.8 బిలియన్ డాలర్లగా నమోదైంది. మొత్తం ఎగుమతుల రాబడిలో పెట్రోలియం ఉత్పత్తుల వాటా అధికం 8.8%. కాగా తర్వాతి స్థానాలలో వరుసగా డ్రగ్ ఫార్ములేషన్స్ బయోలాజికల్స్ 6.5%, ముత్యాలు విలువైన రాళ్ళు 6.2%, ఇనుము ఉక్కు 4.2% నిలిచాయి. 2021 నుండి 22 ఏప్రిల్ నవంబర్ కాలంలో మొత్తం ఎగుమతుల రాబడి 265.7 బిలియన్ డాలర్లగా నిలిచింది. మొత్తం ఎగుమతుల రాబడిలో పెట్రోలియం ఉత్పత్తుల వాటా 14.9% అధికం. కాగా తర్వాతి స్థానంలో వరుస క్రమంలో ముత్యాలు విలువైన రాళ్ళు 6.8%, ఇనుము ఉక్కు 6%, డ్రగ్ ఫార్ములేషన్స్ బయోలాజికల్స్ 4.7% నిలిచాయి. మెరైన్ ఉత్పత్తులు బఫలో మీట్, టీ, కాఫీ, డైరీ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి 2020 నుండి 21లో ప్రగతి తక్కువగా ఉన్నప్పటికీ 2021 నుండి 22లో ఆయా ఉత్పత్తుల ఎగుమతులలో అధిక వృద్ధి నమోదైంది. రాబో కాలంలో వ్యవసాయ ఎగుమతులకు ఉన్న అధిక అవకాశాలను సర్వే పేర్కొంది. 2021 నుండి 22 ఏప్రిల్ నవంబర్ కాలంలో అమెరికా భారత్కు సంబంధించి ప్రధాన ఎగుమతి కేంద్రం. కాగా తర్వాతి స్థానాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనాలు నిలిచాయి. ఇదే కాలంలో భారత్కు సంబంధించి మొదటి 10 ఎగుమతి కేంద్రాలలో మలేషియా స్థానాన్ని బెల్జియం ఆక్రమించింది. గత 25 ఏళ్ల కాలంలో భారత్ ఎగుమతి గమ్యస్థానాల్లో మార్పు జరిగినప్పటికీ నేటికీ భారత్ ఎగుమతులలో 7 దేశాల వాటా 40%. ఎగుమతులపై కోవిడ్-19 ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం అనేక పథకాలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఎగుమతి ఉత్పత్తులపై రీఫండ్ చేయని కేంద్ర, రాష్ట్ర, స్థానిక పన్నులు, డ్యూటీలను తిరిగి చెల్లించే నూతన పథకం, ఎగుమతి హబ్గా జిల్లాలను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, ప్రిఫరెన్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజన్కు సంబంధించి ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్. భారత ప్రభుత్వం 2021 నుండి 22లో తన వాటా మూలధనంగా ₹750 కోట్లను ఎగుమతి దిగుమతి బ్యాంక్కు అందించడం, 2021 నుండి 22 నుండి 2025 నుండి 26 మధ్య కాలంలో ఎగుమతి పరపతి గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు ₹4,400 కోట్ల మూలధనం అందించడానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం లాంటి చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఎగుమతి ప్రోత్సాహక పథకాలైన ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్, టైస్ మార్కెట్ అందుబాటు, యాక్సిస్ చర్యలు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల పథకం, అత్యవసర పరపతి లైన్ గ్యారంటీ పథకం, అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ లు కొనసాగుతున్నాయి. ఈ పథకాలన్నీ వాణిజ్య అవస్థాపన, మార్కెటింగ్కు తగిన మద్దతునిస్తాయి.